భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. 136వ మేడే పోస్టర్ను ఈ రోజు ఉదయం 11:30 రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు డి గణేష్, యూనియన్ ప్రధాన కార్యదర్శి దమ్ము సింహాచలం మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక హక్కులు కాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఆకుల శ్యామల, కొల్లకోట విజయ, ఐబి లక్ష్మి, సూరాడ సరస్వతి, ఈశ్వరమ్మ, లక్ష్మి, రుక్మిణి, మౌనిక, గన్నెమ్మ, బసంత్, సంతోష్, తిరుమల, సూరిబాబు, పిలక భగవతి, అనిత, అప్పారావు, నరసమ్మ, సూర్యనారాయణ, రూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత వద్దెల్లాలి, కార్మికుల ఐక్యత వద్దెల్లాలి. ఉద్యోగాలను నాశనం చేసే కోట్లను తక్షణమే రద్దు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. జిందాబాద్ ఐఎఫ్టీయూ. జిందాబాద్ 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 ఐఎఫ్టీయూ. జిందాబాద్.